సోల్జర్స్ అందరూ వార్లో బిజీగా ఉన్నారు, ఏదైనా గార్డ్ చేయడానికి మనుషులు లేరు. అప్పుడు ఏం చేశారంటే చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు భయపడరు. లైన్లో నుంచోండి అంటే నుంచోట్లేదు అనుకోండి, మీరు మూడు నాలుగు సార్లు చెప్తారు. కానీ ఉన్న నలుగురు ఐదు గార్డులు వందల మందిని చేయాలి అంటే ఎవరన్నా లైన్లో నుంచోపోతే టపాక్కని షూట్ చేసి పెట్టారు. ఆ భయంతో చచ్చినట్టు లైన్లో నుంచోవాలనేది పాయింట్. రేషన్స్ లేవు, తిండి లేదు, బయట నుంచి రావట్లేదు. అందుకని ఏం చేశారంటే ఉన్న దాంట్లో సర్దుకోవాలి కాబట్టి చిన్న బ్రెడ్ మొక్క ఒక చిన్న సూప్ ఏదో ఇచ్చారు. ఆబ్వియస్లీ అది న్యూట్రియంట్ సరిపోదు కాబట్టి ఇది కెప్ట్ ఆన్ బికమింగ్ థిన్నర్ అండ్ థిన్నర్. తర్వాత లేబర్ లేరు, లేబర్ వచ్చి గోతులు తవ్వటానికి వాళ్ళు లేరు కాబట్టి ముందు ట్రైన్ తగ్గానే వాళ్ళతో ఫస్ట్ గోతి తవ్వి చేసుకుని ఎందుకంటే తర్వాత వాళ్ళకు కూడా శక్తి ఉండదు తవ్వటానికి. ఇవన్నీ ప్రిపరేషన్ చేసి ఇది చేశారు. సో ఇవన్నీ మీరు అన్నారనుకోండి, మీరున్నా నేనున్నా అది అదే చేసేవాళ్ళు. ఏది ఆ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు, హిట్లర్ ఒక డెసిషన్. హిట్లర్ ఆ డెసిషన్ ఇలా చంపాలని చేసాడా చేయలే, తను అనుకున్నది ఏదో వర్కౌట్ అవ్వలేదు అక్కడ. సో ఎవ్రీ డెసిషన్ విల్ క్రియేట్ సిచ్యువేషన్స్ విచ్ నాట్ ఆర్ నెసెసరీ ఇన్ యువర్ కంట్రోల్ ఆఫ్టర్ సమ్ టైమ్. యూనో అప్పుడు నేను ఈ బుక్ మొత్తం చదివితే నాకు ఆళ్ళ మీద కూడా చాలేసింది, ఇది ఎవరు ఎవరైతే ఇదంతా చేశారో యూనో ఆ డెసిషన్స్ తీసుకోవడానికి. అప్పుడు సాగర ఘోష 4వ అధ్యాయంలో హిట్లర్ హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసిన సందర్భంలో రాసిన పద్యం ఇది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని వర్ణిస్తూ ఇది యుద్ధమా? అర్ధరాత్రి అందరూ పడుకున్నాక జనం మీద బాంబులు వేయడం యుద్ధం అంటారంట దాన్ని. ఇవాళ జరుగుతున్నది అదే. పైగా ఏదో అన్న ఆయుధాలు ఉన్నాయి, ఇన్న ఆయుధ ధైర్యం లేదు నీకు, పిరిగితానని తప్ప నీ ఆయుధాలు ఎవరికి కావాలి? ఎందుకంటే మా భారత యుద్ధ వీరుడు వాడు శల్యసుతుడు కానీ ఉత్తర కుమారుడు కానీ నాకు ఆరాధ్యుడే, వాడు నావాడు, నా భారతీయుడు, వాడు నమ్మే ధర్మం కోసం వాడు ప్రాణత్యాగం చేశాడు. అసలు ఆ ధైర్యం ఏమిటండి? దృష్టజ్జుమునుడు అగ్ని నుంచి పుట్టాడు, అగ్ని నుంచి పుట్టినవాడు అర్జునుడు భావమరిదని విరాటరాజు ద్రౌపదిని కుమారుణ్ణి ద్రౌపదీదేవికి అన్నగారిని ఎదిరించడానికి ఒక బాలుడు శల్యుని కుమారుడు మద్ర దేశానికి యువరాజు నిండా 20 ఏళ్ల వయస్సు లేదు, వాడు కత్తి డాలు పట్టుకుని వెళ్ళడం ఆ జయహోష జయసుత. ధైర్యం అంటే అది, శౌర్యం అంటే అది. నా జాతి నేనుండి నేర్చుకొనుగాక, ఆ ధర్మం కోసమే నువ్వు అంత ధైర్యం చేసావు అంటే ధర్మం కోసం మేమెంత ధైర్యం చేయాలి? ఈ శల్యుసుతుడు ఉత్తర కుమారుడు అభిమన్యులు మనకు ఆదర్శం, ఉత్తర కుమారుడు తక్కువ అంచనా వేయకండి. మహత్తరమైన యుద్ధం శల్యుడితో చేసి పాపం చనిపోయాడు.